हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सावजी व्लॉग्स एला उन्नारंडी अंदर इप्पुडु वर्षाकालम कदा अंदर जलुबु दग्गु तो एंजॉय चेस्तुन्नारु कदा बागा मा इंट्लो कूडा अदे प्रॉब्लम मेमु कूडा जलुबु दग्गुनि बागा एंजॉय चेस्तुन्नामु इंट्लो वाळ्ळंदरिकी वच्चिंदि ओकरिकि वस्ते चालू इंट्लो वाळ्ळंदरिकी वच्चेस्तुंदि अंदुके मेमु एं चेस्तुन्नामंटे रागी चंबुलु తొలిసాకులు వామాకులు వేసి ఓవర్ నైట్ సోక్ చేస్తే ఆ ఆకుల్లో ఉండే ఫ్లేవర్ అంతా వాటర్ లో పడుతుంది దాన్ని ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల జలుబు దగ్గు ట్రాన్సల్స్ ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి ఇంకా చిన్న పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు క్లైమేట్ కొంచెం చేంజ్ అయితే చాలు వాళ్ళకైతే ఇంకా ఎక్కువ అవుతుంది సో మా పాపకు కూడా నేను ఈ వాటర్ నే తాపిస్తున్నాను కొంచెం రిలీఫ్ అయితే ఉంది ఇంకా 2 డేస్ లో పాప బర్త్డే ఉంది కదా ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ కి అయితే వచ్చాము ఇంకా బాగా తిరిగి తిరిగి అలసిపోయాము ఈవినింగ్ 5:00 వస్తే 9 అయ్యింది ఇంకా ఇక్కడ ఆకలేస్తుంటే సాయి షార్ట్ సెంటర్ గాంధీ రోడ్ లో ఉంటుంది మీకు లింక్ కింద అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ చాట్ అయితే చాలా చాలా బాగుంటుంది శ్రీ కన్నికా పరమేశ్వరి టెంపుల్ దగ్గరే ఉంది సాయి షార్ట్ సెంటర్ ఇక్కడ అన్ని చాలా బాగుంటుంది ఏదైనా ఎక్స్ట్రా అడిగినా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ అయితే మేము చాట్ తింటున్నాము ఆ దహి పూరి చాలా బాగుంటుంది ఇక్కడ మా కాలేజ్ డేస్ నుంచి మేము ఇక్కడ తింటున్నాము ఎప్పుడు చాట్ తినాలనిపిచినా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తాము ఇంకా మేము ఇక్కడ తినేసి ఇంకా ఇంటికి 2 పార్సల్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా మా పాప అయితే ఉండట్లేదు కింద దిగాలని అలర్ట్ చేస్తుంది ఇక్కడ ఇంకా కింద దిగి ఆడుకుంటా ఉంది ఇంకా మేము ఇంకా తినేసి ఇంకా ఇక్కడ చూడండి మేము వచ్చి మష్రూమ్ చాట్ ఇంకా కట్లెట్ చాట్ చెప్పుకున్నాము చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ ఉన్నాయో మెనూలో ఇంకా ఎక్స్ట్రా పానీ అడిగినా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంకా మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ స్పేషియస్ గా ఉంటుంది అక్కడే కూర్చొని తినొచ్చు మన తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ చాట్ సెంటర్ లో అయితే టేస్ట్ చేసి ఉంటారు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ చాట్ తిని ట్రై చేయండి సూపర్ గా అయితే ఉంటుంది చాట్ ఇప్రైతే షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము మేము చేసిన షాపింగ్ ఇది పాప బర్త్డే కి చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా ఇవ్వడానికి ఇక్కడ చిన్న వాటర్ బాటిల్ డోరా బాక్స్ ఉండేలాగా తీసుకున్నాము ఇదైతే మాకు నచ్చింది చాలా చూసాము బట్ ఇది నచ్చి తీసుకున్నాము తర్వాత పుల్ల గ్లాస్ తీసుకున్నాము ఇవి ఓన్లీ పిల్లలకి మాత్రమే పెద్దవాళ్ళ అంటే మా ఫ్యామిలీస్ కి వేరే గిఫ్ట్స్ ఉన్నాయి ఇది బర్త్డే డ్రెస్సెస్ పాపది మార్నింగ్ కి నార్మల్ ఫ్రాక్ ఈవినింగ్ బర్త్డే ఫంక్షన్ కి నాది పాపది మ్యాచింగ్ ఇక్కడ సో సారీని కుట్టించుకున్నాము ఇలా మీకు ఇది ఈ సారీ ఆల్్రెడీ నా సారీ కలెక్షన్స్ లో చూసి ఉంటారు ఆ సారీనే పాప నేను కుట్టించుకున్నాము పింక్ షాల్ సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఈ షాల్ అయితే సెపరేట్ గా తీసుకున్నాను ఇంకా పాపకి పైన బ్లౌజ్ మాత్రమే సెపరేట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేపించాను ఇక్కడ ఈ రోజు తాత బర్త్డే ఇంకా కేక్ తెచ్చాము ఇక్కడ పాప చూడండి ఎంత ఎక్సైటెడ్ గా నేను ఓపెన్ చేస్తా అంటుంది ఇంకా కింద మా తాతకైతే ఈ రోజు బర్త్డే ఇంకా కేక్ కట్ చేయమంటున్నాము మా తాత అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు నేను కట్ చేయను అని అంటున్నాము ఇక్కడ మా అత్త అయితే పిల్లలు ఆశగా తెచ్చారు కదా కట్ చేయనా అంటుంది మా తాత నాకు ఇష్టం లేదు మీకు మార్నింగ్ చెప్పాను కదా నేను కట్ చేయను అని చెప్పి అనేసి అరుస్తున్నాడు మమ్మల్ని సరే ఇంకా మా చిట్టుకుట్టు కన్వే చేసి తాత తాత కట్ చేయనేసి అంటే ఇంకా మా తాత లాస్ట్ లో ఫైనల్ గా ఒప్పుకొని ఇక్కడైతే కేక్ అయితే కట్ చేస్తున్నాడు ఇక్కడ మా తాతకైతే సింపుల్ గా ఉండడం ఇష్టం ఆయనకి ఇలా ఫంక్షన్స్ గాని ఆర్బటలు గాని చేయడమో ఆయనకి నచ్చదు బట్ ఇంకా మా కోసం అయితే కట్ చేస్తున్నారు ఇంకా మాకు కూడా ఉంటుంది కదా ఇంకా మా తాత వాళ్ళు మా కోసం చాలా కష్టపడ్డారు అనేసి మా సటిస్ఫాక్షన్ కోసము చిన్న కేక్ అయితే తెచ్చాము ఇంకా ఫైనల్లీ కట్ చేశారు ఇంకా ఫస్ట్ మా చిట్టుకుట్టకే పెడుతున్నారు ఇప్పుడు మా చిట్టుకుట్టే కదా ఫ్యామిలీస్ లో చిన్న పిల్ల ఇంకా అందరికి తనంటేనే ఇష్టం కదా చిట్టి పాప కాబట్టి ఫస్ట్ తనికి తాతకు కూడా పెట్టింది ఫస్ట్ టైం లాస్ట్ టైం అయితే 2 మంత్స్ పాప మా తాత యానివర్సరీ కి ఇప్పుడైతే తనే కేక్ పెడుతుంది ఆ దినేని పాలు దక్కు
మాకు కూల్ కేక్ తిని తిని బోర్ కొట్టి ఇంకా నార్మల్ కేక్ అయితే చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడ మా ఆయన కేక్ అయితే కట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇస్తారా మాకు తిందామా అనేసి వెయిట్ చేస్తున్నాము మేము ఇక్కడ ప్లేట్లు పెట్టుకొని ఇక్కడ చూడండి మా చిట్టుకుట్టు కూడా నాకు కేక్ కావాలి అని తినింది పక్క రోజు ఇంకా దగ్గు జలుపు అయితే వచ్చింది మా చిట్టుకుట్టికి కేక్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది కూల్ కేక్స్ ఐస్ క్రీమ్ కేక్స్ తిని తిని బోర్ అయితే కొట్టింది దీంట్లో అయితే బ్రెడ్ ఎక్కువగా ఉంటుంది క్రీమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కేక్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్ బాయ్.